ఎక్కడో ఒక ఆన్లైన్ టాక్లో ఒకడు నీచంగా మాట్లాడితే, ఆ విషయం చూసి ఒక ప్రముఖ వ్యక్తి దాన్ని సమాజం ముందుకు తీసుకొస్తే వెంటనే మొత్తం వ్యవస్థ అలర్ట్ అయింది, చర్యలు తీసుకుంది, సంతోషం. కానీ మరి అదే కొందరు సెలబ్రిటీలు మంచు వారు మళ్ళీ మన ముందుకు వచ్చారండి. అదే కన్నప్ప గురించి కాదండి బాబు, నిన్న మన ప్రెసిడెంట్ గారు మీటింగ్ పెట్టారు. మంచి మనసుకు మంచి రోజులు అన్నట్టుగా వారి మండే గుండెలు చల్లారడానికి ఒక మంచి అవకాశం ఆయనకి లభించినట్టుంది. అందుకే సోషల్ మీడియా దుర్మార్గుల్ని చీల్చి చెండాడతా అంటూ హెచ్చరించి, అబ్బో మంచు వారు మామూలు వారు కాదు, మంచి మోరల్ పోలీస్ అని నిరూపించారు. సంతోషం. సి మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి, హీరో హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి, ఆ వీడియోస్ కానీ ఉన్నిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. సరే, ఇష్యూ మాటకు వస్తే ఆ చెప్పుకోవడానికి కూడా మాట్లాడుకోవడానికి ఇబ్బందికరంగా ఘోరంగా అనిపించే చర్య ఆ హనుమంత్ బ్యాచ్ ఆన్లైన్ డిస్కషన్. ఇంటర్నెట్లో పెర్వర్షన్స్ అన్నవి చాలానే ఉంటాయి, కానీ మరీ ఇలా చిన్నపిల్లల మీద కూడా దారుణమైన కామెంట్లు చేసేవాళ్ళని చూసినప్పుడు పెద్దవాళ్ళ అదుపు ఆజ్ఞలు లేని తరాలు ఎలా తయారవుతాయన్న దానికి వీళ్ళకి ఎగ్జాంపుల్ ఏమో అనిపిస్తుంది. సరే, వాళ్ళ డిస్కషన్ గురించి ఆ సాయిధరం తేజ లైమ్లైట్లోకి తీసుకురావడం, వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా దాని మీద ప్రతిస్పందన రావడం, నిందితుణ్ణి పట్టుకోవడం, అన్నీ క్షణాల మీద జరిగిపోయాయి. సంతోషం. అయితే ఇలా ఒక సోషల్ మీడియా దుర్మార్గుణ్ణి పట్టుకోవడం సామాన్యులకి ఎంత సంతోషం కలిగించిందో తెలియదు, కానీ అంతకి రెట్టింపు మంచువారికి సంతోషం కలిగించిందేమో అని మాకు అనిపించింది. ఎందుకంటే ఎప్పటి నుంచో మంచువారికి సోషల్ మీడియా మీద కోపం పేరుకుపోయి ఉన్నట్టుగా అభిజ్ఞ వర్గాల భోగట్ట మరియు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు, మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నెట్లో మంచి ఫ్యామిలీ అనేది పాపం ట్రోలింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. ఆ ఫ్యామిలీలో మనోజ్ తప్ప మరెవరు మాట్లాడినా వెంటనే వెటకారానికి గురైపోవడం ఆన్లైన్లో ఒక ఆనవాయితీ అయిపోయింది. సరే, ప్రత్యేకించి పగబట్టి పబ్లిక్ మా మీదే ఎందుకు ఇంత ట్రాల్ చేస్తున్నారు అనే బాధ మంచువారికి ఉండడం సహజం, మంచు కాకపోతే చెప్పుకోం. సరే, పగబట్టి మమ్మల్ని టార్గెట్ చేశారని వాళ్ళు అనుకోవచ్చు, కానీ జనానికి అలా ప్రత్యేకంగా కొందరి మీద పగంటూ ఏమి ఉండదు. బాగుంటే ఆదరిస్తారు, లేదంటే వెటకారం చేస్తారు. నచ్చినా నచ్చకపోయినా ప్రజాస్వామ్యంలో అభిప్రాయాన్ని చెప్పడం ప్రాథమికమైన హక్కు. మరి మంచువారు ప్రతి చోట అందులోని పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కొంత అతి చేయడం, ఏ బోర్డర్ దాటుతున్నావు అన్నట్టుగా హద్దులు మీరిపోయి తమ గొప్పలు తామే చెప్పుకోవడం, ఇవన్నీ పాపం ఆ ఫ్యామిలీని ఈజీ టార్గెట్గా మార్చేసాయి. మమ్మల్ని మాత్రమే ఎందుకు అని వాళ్ళు బాధపడచ్చు, కానీ ఆత్మపరిశీలన చేసుకుంటే అతి సులువుగా అర్థమయ్యే విషయం అది. సరే, మంచి ఉద్యోగం జరిగిపోయింది అన్నట్టుగా అప్పట్లో వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ట్రాలింగ్ అనే ట్రెండ్ మొదలైంది వాళ్ళ మీద. పోనీ వీరు ఇప్పటికైనా తీరు మార్చుకున్నారా అంటే వారిలో పెద్దగా మార్పు ఏమీ కనిపిస్తున్నట్టు లేదు. అసలు వాళ్ళు ఇప్పుడు తమ తీరు మార్చుకున్నా ఉపయోగం లేనంత డ్యామేజ్ జరిగిపోయిందేమో అనిపిస్తుంది. ఆఖరికి ఇప్పుడు ఎలా తయారైందంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదైనా సినిమా వచ్చినా కూడా బలి ఆడుకోవడానికి ఇది అవకాశం అన్నట్టుగా తయారైంది సిచ్యుయేషన్. సరే, ట్రాలింగ్ అన్నది ఏదో అల్లాటప్ప వ్యవహారం అనుకున్నది కాస్త ఇప్పుడు ఆర్థిక మూలాలు సైతం దెబ్బతీసే స్థాయికి వచ్చేస్తే మరి ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది కదా. అందుకే మంచివారు అలర్ట్ అయ్యారు. కానీ యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోవడం అన్నది ఎలా, ఇది ఒక అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ మధ్య ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టి నా దగ్గర ఇంత లిస్ట్ ఉంది, రెడ్ బుక్లో రాసుకున్నట్టుగా కొన్ని ఛానల్స్ పేరు మేము రాసుకున్నాం, మేము దేనికైనా రెడీ, దూసుకెళ్తాం, మీ అందరి తాట తీస్తాం అంటూ ప్రెసిడెంట్ బాబు హెచ్చరించడం జరిగింది. కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ కనిపించలేదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ఫ్రీ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ మనకున్న అభిప్రాయాన్ని చెప్పచ్చు, కామెడీ కూడా చేయొచ్చు. మరీ వ్యక్తిగతంగా వెళ్ళిపోయి కించపరిచేలా మాట్లాడినప్పుడు, నీచమైన భాష వాడినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం సాధ్యం. జర్నలిజానికి ఆ ఫ్రీడమ్ లేకపోతే ప్రజాస్వామ్యానికి అసలు అర్థమే లేదు. అఫ్కోర్స్ దాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారనుకోండి. కాబట్టి మనకి కొన్ని ఛానల్స్ నచ్చకపోయినా వాటి మీద చర్య తీసుకోవాలంటే ఆ ఛానల్ వాళ్ళు ఏదైనా చట్ట వ్యతిరేకమైన తప్పు లాంటిది చేసి ఉండాలి. ఏదో వెటకారం చేశాడు, కామెడీ చేశాడు, ట్రోలింగ్ చేశాడు అంటూ వాటిని మాత్రమే సాకుగా చూపించి చర్యలు తీసుకోవాలంటే సాధ్యం కాదు. చర్యలు తీసుకున్నా ఎంతమంది మీద తీసుకుంటాం, పైగా ట్రోలింగ్కి పబ్లిక్ సపోర్ట్ బాగా ఉంది, వాళ్ళంతా ఈ వీడియోలు ఎంజాయ్ చేస్తున్నారు. పైగా ఆ వీడియోల మీద ఈ చేసే వాళ్ళకి బోళ్ళు డబ్బులు వస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యుయేషన్లో ఎంతటి జిన్నా వచ్చినా యూట్యూబ్ ఛానల్స్ని తొక్కేదేమీ లేదు.
కానీ ఉచ్చన్ నీచన్ తెలియని కొందరు మీడియాలోకి వచ్చేయడం వల్ల వాళ్ళు చేసే చిల్లర పనులు నిజమైన మీడియాకి కూడా ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితులు వస్తుంటాయి. వాళ్ళ లోపాన్ని సాకుగా చూపించి అందరి నోళ్ళు నొక్కేద్దామని కొందరు ప్రయత్నిస్తుంటారు. ఒక 2-3 రోజుల క్రితం నా తమ్ముడు సాయితారం తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్సుగా ఉండిందంటే ఆ వీడియో. తెలంగాణ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో మరీ మంచి మర్యాద లేకుండా తప్పులు చేసినప్పుడు, నీచమైన భాష వాడినప్పుడు, సంస్కారం హద్దులు దాటి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు మాత్రమే సోషల్ మీడియా మీద వ్యతిరేకత వస్తుంది. వాటి మీద చర్య తీసుకోవడానికి పబ్లిక్ నుంచి కొంత మోరల్ సపోర్టు లభిస్తుంది. ఇదిగో మరి హనుమంత్ ఇష్యూతో ఆ అవకాశం వచ్చింది. ఏంటండి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు కంట్రోల్ లేదు, ఇది అది అని పబ్లిక్ మాట్లాడే ఒక సిచ్యుయేషన్ ఏర్పడింది. కాబట్టి మరి ఇంకేముంది, యూట్యూబ్ ఛానల్స్ మీద ఇంతకాలం తాను దాచుకున్న కోపాన్నంతా ఈ ఇష్యూ ద్వారా ప్రదర్శించగలిగే ఒక అద్భుత అవకాశం మన ప్రెసిడెంట్ గారికి లభించింది. మంచి మనసుకు మంచి రోజులు అన్నట్టుగా మండే గుండె మీద మంచు ముక్కలు జల్లినట్టు అయింది. హనుమంత కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు. ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు. ఆయన ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది, ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డకి 2-3 సంవత్సరాలు కూడా ఉండదు, ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతున్నానే ఒళ్ళు జలదరిస్తుంది. ఇట్స్ రియలీ రియలీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఆ మంచి ముక్కలు సరే, చివరిగా మనం 2 ముక్కలు చాలా ముఖ్యమైనవి మాట్లాడుకోవాలండి. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సరదా వెటకారం కామెంట్ అనే హద్దులు కూడా దాటేసి మరి నీచంగా సెలబ్రిటీలని కామెంట్ చేస్తున్నాయి. అది చాలా తప్పు. కానీ మననే ఎందుకు ట్రాల్ చేస్తున్నారు, మననే ఎందుకు కించపరుస్తున్నారు అని సెలబ్రిటీలు అనే ముందు అసలు మన సినిమాల్లో మనం ఎన్ని కులాలని ఎన్ని మతాలని కించపరుస్తున్నాం అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సెలబ్రిటీలు అయినంత మాత్రాన పబ్లిక్ని కించపరిచే హక్కు మీకు లేదు కదా. అఫ్కోర్స్ అప్పట్లో సినిమా వాళ్ళని ప్రశ్నించగలిగే అవకాశం జనానికి లేదు. మీరు మీకు తోచినట్టుగా అందరి మీద కామెంట్స్ చేశారు, సమాజం మీద మీ చెణుకులు విసిరారు. ఇదిగో ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చింది, వీళ్ళు మళ్ళీ అదే పని చేస్తున్నారు. అంటే ఇక్కడ మేము కించపరిచేలా మాట్లాడమని చెప్పట్లేదు, కానీ ఎవరీ యాక్షన్ హ్యాజ్ ఏ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు నేచర్లో అలా జరుగుతుంటాయి. తప్పు ఎటు జరిగినా ఫలితం ఉండాల్సిందే. ఒక 2-3 రోజులుగా మూవీ యాక్టర్స్ అసోసియేషన్కి చాలా లెటర్లు ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్ యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను, మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు. ఇక 2 పాయింట్ ఏంటంటే, ఈ కాలంలో ఈ ఆన్లైన్ టాక్స్ అనేవి వెర్రి తలలు వేస్తున్నాయి. సరే వ్యూస్ వస్తున్నాయి కదా అని సరదాగా మాట్లాడుతున్నాం అనే భ్రమలో ఉచ్చం నీచం పాటించని బ్యాడ్ మైండ్ సెట్స్, మననేం చేస్తారులే అనే ఒక తలబిరుసు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఈ లక్షణాలు ఉంటే సామాన్యుడైనా సెలబ్రిటీ అయినా ఒకలాగే చర్యలు తీసుకునే వ్యవస్థ మనకి ఉందా అన్నదే మా ప్రశ్న. ఇక్కడ హనుమంత్ అనేవాడిని మానవ మాతృడు అన్నవాడు ఎవడు సపోర్ట్ చేయడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడో ఒక ఆన్లైన్ టాక్లో ఒకడు నీచంగా మాట్లాడితే ఆ విషయం చూసి ఒక ప్రముఖ వ్యక్తి దాన్ని సమాజం ముందుకు తీసుకొస్తే వెంటనే మొత్తం వ్యవస్థ అలర్ట్ అయింది, చర్యలు తీసుకుంది, సంతోషం. కానీ మరి అదే కొందరు సెలబ్రిటీలు పబ్లిక్లోనే నీచంగా మాట్లాడిన సందర్భాలు లేవా? అప్పుడేం జరిగింది? ఒక సెలబ్రిటీ చెబితే సామాన్యుడి మీద ఎలా చర్యలు తీసుకుంటున్నారో, అలాగే ఒక సామాన్యుడు కంప్లైంట్ చేస్తే తప్పు చేసిన సెలబ్రిటీ మీద కూడా అలాంటి చర్యలు తీసుకునే రోజు వస్తే అప్పుడు అసలైన మంచి రోజులు వచ్చినట్టు, సారీ మంచి రోజులు వచ్చినట్టు. అవునా కాదా తమ్ముళ్ళు? యూట్యూబ్ లో థంబ్నెయిల్ చూసి మా అమ్మ నాకే ఫోన్ చేసి నువ్వేంటి నేను ఇక్కడ ఇలా ఇలా చేసావంట కదా అని. అమ్మే నేను నీ దగ్గరే ఉన్నాను కదా, ఫస్ట్ నువ్వు చూడడం మానే. బట్ చూడడం మానేయడం కుదరదు, స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. బికాస్ దిస్ ఇస్ స్టిల్ ఎ న్యూ మీడియం, అందరూ నేర్చుకుంటున్నారు. అందరూ ఎంత సెన్సేషనల్గా పెడితే లక్ష్మీ మంచు స్లాపింగ్ సంబడి అని ఉంది యూట్యూబ్లో, మీడియా చంద్రకారన్కి క్లాప్ కొడుతున్నాను దానికి. స్లాప్కి క్లాప్కి తేడా తెలియని వాళ్ళతోటి డిస్కషన్ ఎలా చేయాలండి? చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళని అడ్డంగా నరకాలని నా ఉద్దేశం, నడి రోడ్డు మీద నరకాలని నా ఉద్దేశం. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.